ఏంద్ర ఆడలి ఉన్నావు ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి అనుకున్నాను. మా అన్న భీమల నాయక్ వస్తున్నాడు, బాంబులు బాంబులు వేసేద్దాం అనుకున్నాం. ఆయన వేసాడు మా మీద ఇంత పెద్ద బాంబు. సర్లే ఆఖరికి రాజేశామైనా వస్తుంది అనుకున్నాం. అది రాజేశ్యామ్ అని టైటిల్ పెట్టినప్పుడు అర్థం చేసుకోవాల్సింది అది రాజని. అరే కీమో, అది రాకపోతే ఏంట్రా, మన అమెజాన్ ప్రైమ్ లో జాన్ 14th కి రామసూర్ వచ్చేసింది. రామసూర బాగుంటుందా? మామూలుగా ఉండదు. లవ్ కి లవ్, యాక్షన్ కి యాక్షన్. అసలు దాంట్లో డైమండ్ తయారు చేయడం అనే కొత్త కాన్సెప్ట్ చెప్పి చూసినావా? ఎక్సలెంట్ అసలు. అండ్ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటే చూసినావా? భూతే నా భవిష్యత్. అది నా భూతే నా భవిష్యత్ కాదే, నా భూతో నా భవిష్యత్. పీకినవుతి ఈ సంక్రాంతికి కరోనా వల్ల మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూడలేకపోతున్నారని బాధపడుతున్నారా? అస్సలు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మన అమెజాన్ ప్రైమ్లో జాన్ 14th కి రామసూర్ మూవీ వచ్చేసింది. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ ఫ్యామిలీతో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ట్వంటీ 1 వర్సెస్ 30 వెబ్ సిరీస్లో హీరోయిన్గా పనిచేసిన లిల్లీ మీ అందరికి తెలుసు కదా, అదేనండి సన్నజాజులు రోజా పువ్వులు. ఆ పాటలో ఉన్న లిల్లీయే గుర్తొచ్చింది కదా, ఆ లిల్లీయే ఈ లిల్లీ. గత 2 ఏళ్ళుగా 7 Hours లో పనిచేసిన లిల్లీ నడి రోడ్డు మీద కాయగూరలు అమ్మే కర్మ పట్టింది. అసలు ఈ కర్మ ఎందుకు పట్టిందో లిల్లీని అడిగి తెలుసుకుందాం, రండి. అసలు ఇల్లే ఎలా ఉన్నావే? డే ఈ పచ్చిమిరపకాయలు ఏటి, ఈ దోసకాయలు ఏటి, ఈ బీట్రూట్లు ఏటి, ఈ వంకాయలు ఏటి, మేకప్ వేసుకుని షూటింగ్ చేయాల్సి నువ్వు మేకప్ చెప్పేసి కాయగూరలు అమ్ముతున్నావేటా? లాస్ట్ మంత్ని ఇంటర్వ్యూ అడిగితే ఏమన్నావే? ఖాళీ లేదు మింగేమన్నావు, మరి ఇప్పుడు ఖాళీ నడి రోడ్డు మీద ఇంటర్వ్యూ ఎత్తున్నావు నువ్వు. ఇప్పుడు ఎవడరా నీకు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది, ఇప్పుడు కూడా ఇయ్యా. వావ్, నడి రోడ్డు మీదకి వచ్చి కాయగూరలు అమ్ముకునే కర్మ పట్టినా సరే రవ్వంతైనా పొగరు తగ్గని లిల్లీ అమ్ముకుంటుంది గ్రీన్ చిల్లి. పొగరు నా ఒంట్లో ఉంటుంది. ఓకే ఓకే, సూపర్ సూపర్ డోపర్. ఇలాంటి డైలాగులు చెప్పే నడి రోడ్డు మీదకి వచ్చావు, అయినా సరే ఇంకా డైలాగులు ఆపట్లేదు. మరి ఈ డైలాగులు వెనకలో ఉన్న రసికరాజ్ ఎవరో లిల్లీ చెప్తుందా మనకి? దుబ్బై పే దుబ్బై, ఏదో అడిగినవని చెప్దాం అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. ఓకే 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 సరే, ఏటో ఇందాక ఏదో పొగరు అంటున్నావా? పొగరు నా ఒంట్లో ఉంటుంది, ఒగరు వంకాయలో ఉంటుంది, చిగురు చింత చెట్టుకుంటుంది. అయితే డైలాగ్ బాగుందని చెప్పినా? మరి అదే, ఏదో కాయగూరలు అమ్మే కర్మ పట్టింది, వీడియో తీసి వైరల్ చేద్దాం, ఏదో సాయం చేద్దాం నేను వస్తే, ఏదో వంకాయ డైలాగ్ చెప్తూ పెట్టి నువ్వా. వంకాయలంటే గుర్తొచ్చింది, వంకాయలు చాలా ఫ్రెష్ ఉన్నాయి తీసుకోవు. వంకాయలే ఎందుకే? వంకాయలే ఎందుకంటే కోసి కారం పెట్టి మసాలా పెట్టి నూనెలో పెట్టి నోట్లో పెట్టుకో. అమ్మా 7 Hours గంటేసినా సరే సిగ్గు రాలేదే. చూడు బిడ్డ, 7 Hours నా అడ్డ. 7 Hours గంటకపోతే ఈ కాయగూరలు ఎందుకు అమ్ముతున్నావే? థర్డ్ వేవ్, ఒమిక్రాను, లాక్డౌను, ఖాళీగా ఉన్నాను, టైం వేస్ట్ చేయడం ఎందుకని కూరగాయలు అమ్ముకుంటున్నాను. ఈ కాయగూరలు ఎందుకు, వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా. నిజాయితీ గల పని, ఏదైనా చేస్తా. నీకేమైనా తెలిస్తే చెప్పు, అది కూడా వేస్తా. నిజాయితీ గల పనా? ఏం పని అబ్బా? తల్లి ఈ టమాటాలు ఎంతమ్మా? 50 రూపాయలు తాత. 50 రూపాయల? ఏమేం తాత చెప్పు తాత. అడగాలంటే అదోలా ఉందమ్మా, కానీ తప్పట్లేదు. నేను మా ఆవిడ ఒకరింట్లో పనిచేసేవాళ్ళం, సడన్గా ఈ కరోనా ఎక్కువైపోయిందని మమ్మల్ని పనిలో నుంచి తీసేశారు. నెల నుంచి పచ్చడి మెతుకులు తిని కడుపంతా మంటగా ఉందమ్మా. ఈ ఒక్కరోజైనా ఈ కూరగాయలతో తిందామని వచ్చానమ్మా, కానీ నా దగ్గర ఈ 10 రూపాయలే ఉన్నాయమ్మా. ఈ 10 రూపాయలకు ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇస్తే పులుసు పెట్టుకొని తింటామమ్మా. Thank you.
తీసుకో తాత. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు కూరగాయలు కావాలన్నా నా షాప్ దగ్గర రండి. వద్దమ్మా, ఇలా ఊరికే వచ్చింది తినడం ఇష్టం లేకే మా కొడుకు దగ్గర నుంచి వచ్చేసాం. తప్పుగా తీసుకోకమ్మా, ఇక్కడ ఏదైనా పని ఉంటే చెప్పమ్మా, పని చేసి తీసుకొని పోతా. సరే తాత, ఈరోజు ఎట్లా ఏం పని లేదు, రేపటి నుంచో పని చేస్తా. ఈ కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా తీసుకొస్తా. నేను కూరగాయలు అమ్ముతాను, నువ్వు ఆకుకూరలు అమ్ము కానీ. సరేనా, ఈరోజుకి ఇది తీసుకెళ్ళు. తీసుకో తాత, రేపటి నుంచి ఎట్లా పని చేయడానికి వస్తావుగా. సరే తల్లి. రేపు తీసుకుంటా. తీసుకో తల్లి. వస్తానమ్మా, వస్తానయ్యా. సారీ మచ్చా. సారీ ఎందుకు? నిజంగా నువ్వు చాలా గ్రేట్ మచ్చా. ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనుకునే ఆ తాత కంటే నేనేం గ్రేట్ కాదు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఏ పని చేసినా తప్పలేదు. కూరగాయలు అమ్మడమే కావచ్చు, పాల ప్యాకెట్లు వేయడమే కావచ్చు, చివరికి బాత్రూములు కడిగినా తప్పలేదు. బిలీవ్ ఇన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆకలి రాజ్యము రన్నా, బతుకులు ఆగమాగమాయే రన్నా, కరోనా కాలము రన్నా, కరువు కాల సర్పమాయే రన్నా, వడ్డీలు రెంటులు కరెంటు బిల్లులు మోపై పోతున్నాయన్నా, మోయలేక చస్తున్నారన్నా. నమస్తే సెవెన్ఆర్ట్స్ కల్ట్. థర్డ్ వేవ్ వచ్చేసింది, ఫస్ట్ సెకండ్ వేవ్ల కంటే చాలా దారుణంగా ఉండబోతుంది. సో దయచేసి మీరందరూ బయటికి వెళ్తున్నప్పుడు మాస్కులు శానిటైజర్లు తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో వాళ్ళు కూడా వేయించుకోండి. అండ్ మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, ఒకవేళ లాక్డౌన్ అయితే కనుక మీకు చుట్టుపక్కల ఏ పని ఉన్నా కూడా సిగ్గుపడకుండా ఇబ్బంది పడకుండా చేసేసుకోండి. ఎందుకంటే మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి కాబట్టి.